దేశద్రోహం. ఈ దేశద్రోహం అనేటువంటిది చైనా వాళ్ళ భాషకి కరెక్ట్గా సరిపోయేటువంటిది. మన దగ్గర కూడా మాట్లాడుతుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అలా ప్లానింగ్ లేకుండా ఎట్లా కట్టారయ్యా అంటే రాష్ట్ర ద్రోహులు అంటూ పెద్ద ప్రచారం చేస్తారు. అలాగే నిర్మాణం అంతా గృహప్రవేశాలు చేసేసామన్నారు కదా ఇల్లేదయ్యా అంటే దేశద్రోహ రాష్ట్ర ద్రోహులు అని చెప్తారు. డబ్బులన్నీ ఏమైపోయినాయి, ఇప్పుడు అక్కడ ప్లానింగ్ పర్ఫెక్షన్గా ఎందుకు లైన్లోకి రాలేదు, 14 అడుగుల్లోనే నీళ్లు ఎందుకు వస్తున్నాయి అంటే అది రాష్ట్ర ద్రోహులు. అంటే రాష్ట్ర అభివృద్ధి కోసమని ఏదన్నా చెప్పి దాని కింద ఏం చేసినా అంగీకరించాల్సిందే, అంతేగాని ప్రాక్టికల్గా మాట్లాడకూడదు. చివరికి నష్టపోతే అది కాలానికి నుండి లోకానికి వదిలేయాలి. ఇప్పుడు హాంకాంగ్లో చైనా చేస్తుంది అదే అనమాట ద్రోహం. హాంకాంగ్ పౌరులు ఇప్పుడు దేశద్రోహం కేసులో అరెస్ట్, జైలు. మొట్టమొదటగా ఒక వ్యక్తికి జైలు శిక్ష పడింది సెడిషన్ యాక్ట్లో. ఎందుకు అయ్యా అంటే, అరే బాబు చైనా నీకేంట్రా ఇక్కడ సంబంధం, ప్లానింగ్ లేదు, నువ్వు 2034 దాకా ఉండాలి, అప్పటిదాకా నువ్వు మాతో కలిసి ఉండాలి, కానీ నువ్వు మా మీద ఆధిపత్యం ఏంటి అని అడిగాడు అనమాట. దానికి గాను దేశద్రోహం కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు దేశద్రోహం కేసులో శిక్ష వేశారు. అంటే కన్వీనియంట్గా ఎలా మార్చుకోవచ్చు. మళ్ళీ హక్కుల గురించి, కాశ్మీరీ హక్కుల గురించి అదే కమ్యూనిస్టులు మాట్లాడతారు, ఈశాన్య రాష్ట్రాల హక్కుల గురించి వాళ్ళే మాట్లాడతారు. అలాంటి వాళ్ళు చేసేటువంటిది అక్కడ మాత్రం చివరికి దేశద్రోహం. అంటే ఆ దేశం తప్పు చేసిన, ఏకంగా చైనానే తప్పు చేసిన, ఆ తప్పుని అది కూడా ఎవరికి ఇంకొక దేశంలో తప్పు చేసింది, హాంకాంగ్ అనే దేశంలో. కానీ ఆ మాట అన్నందుకు దేశద్రోహం కేసులో శిక్ష. తద్వారా నెక్స్ట్ ఎవరికైనా సరే ఇదే పరిస్థితి అన్నది. ఒకప్పటి తిన్మార్ స్క్వేర్కి వ్యవహారం లాగానే మళ్ళీ ముందుకెళ్తోంది.